ఈరోజు కొత్త బర్మీస్ డిష్. ఇట్స్ కాల్డ్ టెంపరా. మీ పెన్ ప్యాడ్ అంతా రెడీగా ఉందా? ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ని రాసుకునే దానికి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ టెంపరా? టెంపరా మీన్స్ టెంపరింగ్, వేడి చేయడం. నా ద పాయింట్ ఇస్, మన బజ్జీలు బోండాలు ఉన్నాయి కదా, ఇవి టెంపరా అనొచ్చు లెక్క ప్రకారంగా ఫ్రిటర్స్. సో ఈ టెంపరా అనేది మోస్ట్లీ రష్యన్ అండ్ జాపనీస్ వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. మోస్ట్లీ మన నాన్ వెజ్లో టెంపరాస్ ఎక్కువ ఉంటాయి, కానీ బర్మీస్ క్యుజీన్లో ఎలా అంటే వెజిటబుల్ టెంపరాస్ లాట్ ఆఫ్ దెమ్, లాట్ ఆఫ్ వెజిటబుల్ టెంపరాస్ ఉంటాయి. స్పెసిఫిక్గా వాటర్ బేస్డ్ వెజిటబుల్స్తో వాళ్ళు టెంపరా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఈరోజు. కద్దు, యు ఆల్ నో దిస్, దట్ ఈస్ బాటిల్ గోర్డ్. సో కద్దు ఇస్ అ వెరీ నో వాటర్ బేస్డ్ వెజిటబుల్. వీ హ్యావ్ పపాయా. పపాయా యూజ్ ఫర్ టెంపరింగ్ ఇస్ సంథింగ్ న్యూ టు మీ యాజ్ వెల్. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ది అదర్ థింగ్స్ వీ హ్యావ్ బెల్ పెప్పర్స్ టు క్యాప్సికమ్ టు క్యారెట్ ఆనియన్ అండ్ అదర్ ఇంగ్రీడియంట్స్ లైక్ టర్మరిక్ ఉంది, పపరికా ఉంది, దట్ ఈస్ రెడ్ చిల్లీ పౌడర్, లెమన్ గ్రాస్, లైమ్, గార్లిక్, ఎగ్, మైదా అండ్ సమ్ కార్న్ ఫ్లవర్. సో మైదా, కార్న్ ఫ్లవర్ అండ్ ఆల్సో బ్రెడ్ క్రమ్స్ అండి, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కోటెడ్ టెంపరా. ఫస్ట్ ఐ విల్ కట్ థిక్ జూలియన్స్. జూలియన్స్ అంటే తెలుసా, థిన్ కట్స్ చేస్తాం కదా జూలియన్స్. నో, ఐ విల్ మేక్ థిక్కర్ వన్స్, నైస్ బిగ్ వన్స్, బికాస్ ఇట్స్ ఈజీ టు ఫ్రై దెమ్ ఆర్ టాస్ దెమ్ ఇన్ ది ఆయిల్. సో లెట్స్ గో విత్ దిస్. క్యారెట్స్ ఆర్ రెడీ. ఒక్క పీస్ తీసుకొని పీల్ ఇట్ ఆఫ్ ఫస్ట్. సో పీల్ చేస్తే మనకి ఈజీగా దీన్ని థిక్ జూలియన్స్లో కట్ చేసుకోవచ్చు. సీ హౌ వాటరీ దిస్ ఇస్, లోడెడ్ విత్ వాటర్. మోస్ట్లీ ఈ మధ్య హెల్త్ కాన్షియస్ డైటింగ్ అది ఇదని మోస్ట్ ఆఫ్ యూ షుడ్ బి డ్రింకింగ్ ద జ్యూస్ ఆఫ్ దిస్. కద్దు కా ఖీర్ మనకు బాగా తెలిసిన డిష్, అండ్ ఐ లవ్ ఇట్. సో లిటిల్ థిక్ వన్స్, నైస్ థిక్ రౌండ్స్, నైస్ కట్స్. ఇట్స్ ఎ వెరీ ఫైబ్రీ వెజిటబుల్, ఫైబర్ బేస్డ్. మీకు ఈ మధ్య టెక్నాలజీలో పదం బాగా పరిచయం ఉండొచ్చు, నానో టెక్నాలజీ. ఈవెన్ ఏరియల్ పౌడర్లో కూడా నానో టెక్నాలజీ ఉంది. వీటిలో ఉన్న ఫైబర్ని నానో ఫైబర్స్ అంటారు, బికాజ్ మన కంటి కనపడదు. ఇట్ ఇస్ వెరీ ఫైన్, ఇట్స్ రియలీ రియలీ గుడ్. లెట్స్ టేక్ దిస్ పపాయా. I've had loads of papaya all my life. I mean, childhood anachu. Intlo mummy ki manchi gardening alavatu undedi, so papaya chettlu baaga undedi. Danni I used to like more of curries or fry made out of raw papaya than ripe papaya. Ripe papaya is very good for digestion. And pachi papaya aithe meeku మొన్న చేసిన డిష్లో చూపించాం కదా, హౌ ఇట్ క్యాన్ టెండరైజ్ మీట్ టెండర్ చేసేదానికి చాలా ఏజ్ ఓల్డ్ మెథడ్ అండి యూజింగ్ రా పపాయా. రా పపాయా హ్యాస్ అ లిటిల్ గ్లూ, సో ఇఫ్ యు సీ ఇట్స్ ఆల్ గుయి గుయి అండ్ మొత్తం ఇలా స్లిప్పరీగా ఉంటుంది. సో వన్స్ ఇట్ ఇస్ కట్ ఐల్ గివ్ ఇట్ అ లిటిల్ వాష్ అండ్ దెన్ ఐల్ చాప్ ఆర్ ఐల్ మేక్ ఇన్ టు కట్ ఇన్ టు థిక్ జూలియన్స్.
I think it's better I cut it little more thinner so that it will mix up well. ee tine daniki oka chinna shape la chesthe correct ga untadi. I know that looks little wastage but it looks good in the plate. అంతే కదా, కట్స్ కరెక్ట్గా ఉంటే చూడండి హౌ హౌ నైస్ ఇట్ లుక్స్ ఆల్ ఓవర్. దేర్ యు గో, పపాయ ఇస్ రెడీ. లెట్స్ టేక్ సమ్ బెల్ పెప్పర్స్. దేర్ యు గో, బెల్ పెప్పర్స్ కూడా రెడీ అయిపోయినాయి. Now what more do we have? We have some onion. So little thicker ones. So ila cut chesthe manaki laga strands strands go chesthe. See this? Sari mix chesthe. బ్రష్ చేస్తే మొత్తం స్ట్రాండ్స్ అయిపోతాయి. గార్లిక్ నోట్ చాప్ చేద్దాం. హియర్ టు మేక్ థింగ్స్ క్విక్ ఐఎమ్ గోయింగ్ దిస్ వే. కట్ చేస్తే ఏముంది, తినే దాంట్లో బ్లడ్ ఫ్లేవర్ వస్తుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. విల్ టేస్ట్ బెటర్. నౌ లైమ్ ఏం చేద్దామంటే లైట్ ఎడ్జ్ అంటే కొంచెం స్కిన్ కొంచెం లోపలిది వచ్చేటట్టుగా ఫైన్ కట్ ఆన్ ది ఎడ్జ్. Some 2 to 3 spoons, 1 spoon of corn flour, 1 salt for taste, 1 pepper, 1 soy mixture lo 1 vinegar addam. And now egg. What do you say, 1 egg or 2 eggs? We'll go for 2 eggs, right? It makes inka taste ekku untadi. That's a big load to mix. So keep your hands clean and mix it well. మనం వేసిన పాపరికా, పసుపు, ఉప్పు, పెప్పర్, ఎవ్రీథింగ్ షుడ్ మిక్స్ వెరీ వెల్. మనకు ఆల్రెడీ మన బజ్జీల వాసన వస్తుంది, మనకు ఆల్రెడీ ఆ స్మెల్ వస్తుంది. ఐల్ యాడ్ లిటిల్ వాటర్ టు దిస్. Thank you.
the mixture is ready, మొత్తం మిక్సింగ్ రెడీ అయిన తర్వాత లెట్స్ టేక్ సమ్ బ్రెడ్ క్రమ్స్. నేను ఒక్క జల్లో బ్యాలెన్స్ చేసి సర్వస్ చేస్తున్నాను. సక్సెస్ఫుల్ ఫైనల్లీ. నౌ యాడ్ ద క్రమ్స్ ఆన్ ద ప్లేట్. ఇక్కడ ఆల్రెడీ ప్యాన్లో ఆయిల్ హీచెస్ పెట్టుకున్నాను. చెకింగ్ ఇన్ బిట్వీన్. సో ఒక గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేద్దాం, తీసేయచ్చు. లెట్ మీ స్విచ్ దిస్ ఆఫ్ జస్ట్ టు ఎన్ష్యూర్ వీఆర్ సేఫ్. ఒక పేపర్లో బటర్ పేపర్ కానీ, ఒక ప్లేట్లో బటర్ పేపర్ కానీ టిష్యూ పేపర్స్ కానీ వేసి లెట్స్ డ్రెయిన్ దిస్ ఫస్ట్. లేదు మందుస్. వెల్కమ్ బ్యాక్. సో ప్లేటింగ్ చేద్దాము. నేను చెప్పినట్టు లెట్స్ టేక్ దట్ ఫస్ట్ పీస్. క్యాప్సికమ్. ఐమ్ గోయింగ్ టు మేక్ ఇట్ లుక్ నైస్ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్. మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఉన్న వెజిటబుల్స్ మొత్తాన్ని ఇథిక్ జూలియన్స్లో కట్ చేయాలి. కట్ చేసిన అన్నింటిని మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. కొంచెం మైదా పొడి, కార్న్ఫ్లవర్ ప్లస్ లిటిల్ ఆలివ్ ఆయిల్, వినెగర్, సాల్ట్ ఫర్ టేస్ట్, పెప్పర్, ఇవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం పేస్ట్లా చేసిన తర్వాత ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ వేసుకొని బ్రెడ్ క్రమ్స్లో దీని టోస్ట్ మొత్తం మిక్స్ చేసి హాట్ ఆయిల్లో దీన్ని ఫ్రై చేయాలి. ఆల్మోస్ట్ ఫ్రిటర్స్ లాగా మనం బజ్జీలు చేసినట్టు చేయాలి. అండ్ ఇట్స్ రెడీ టు బి సర్వ్.